శ్రీమద్ రామాయణము బాలకాండ 19వ సర్గ. దశరథుని చూచి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు. ఓ దశరథ మహారాజా, ఇక్ష్వాకు వంశములో పుట్టి వశిష్ఠుని పురోహితునిగా గల నీవు ఇంతటి వినయ విధేయతతో మాట్లాడటం సమంజసముగా ఉంది. నేను ఏమి కోరినా నెరవేరుస్తాను అన్నావు. నేను వచ్చిన కార్యము చెబుతాను, జాగ్రత్తగా విను. విన్న తరువాత నీ మాట నిలబెట్టుకో. నేను ఒక సిద్ధి కొరకు ప్రయత్నిస్తున్నాను. దానికి కొన్ని నియమాలు అవలంబిస్తున్నాను. కానీ ఆ నియమాలకు మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు అవరోధము కలిగిస్తున్నారు. నేను పూరిన వ్రతము సమాప్తి అయ్యే కాలములో ఆ రాక్షసులు యజ్ఞవేదిక మీద రక్తమును మాంసమును పడవేసి అపవిత్రము చేస్తున్నారు. ఆ ప్రకారంగా ఆ వ్రతము చెడిపోయింది. అందువల్ల నిరాశతో నీ వద్దకు వచ్చాను. నేను ఆ రాక్షసులను కట్టడి చేయగలను, కానీ వ్రత సమయములో కోపపు తెచ్చుకోకూడదు, శపించకూడదు. ఆ కారణం చేత నాకు ఒక వీరుడి అవసరం వచ్చింది. నీ కుమారుడు మహావీరుడు అయిన రాముని నాకు ఇమ్ము. రాముడు ఆ రాక్షసులను సంహరించడానికి సమర్థుడు. రాముడు ఆ రాక్షసులను సంహరించి ముల్లోకములలో కీర్తివంతుడవుతాడు. ఆ మారీచ సుబాహులను రాముడు తప్ప వేరెవ్వరూ చంపలేరు. నీవు పుత్ర వ్యామోహముతో వినకాడకము. నీ రామునికి ఏ అపకారము కలగకుండా నీకు అప్పచెబుతాను. ఓ దశరథ మహారాజా, రాముని గురించి నీకన్నా నాకు వశిష్ఠునకు మాత్రమే ఎక్కువగా తెలుసు. నీకు నీ కుమారుడు రాముడు సామాన్యుడిగా కనబడుతున్నాడు, కానీ రాముని అసలు స్వరూపము మా వంటి తపశ్శాలులకు మాత్రమే తెలుసు. ఓ రాజా, నీవు ధర్మాత్ముడవైతే నీ రాముని కీర్తి ముల్లోకములకు తెలియవలనంటే రాముని నా వెంట పంపు. నీ పురోహితుడు వశిష్ఠుని మంత్రులను సంప్రదించి రాముని నా వెంట పంపు. కానీ తొందరగా పంపు, ఎందుకంటే నా యాగము 10 దినములు జరుగుతుంది. ఆ 10 దినములు రాముడు నా వెంట ఉండాలి. కాబట్టి సమయము మించిపోకుండా ఒక నిర్ణయము తీసుకో, నీకు క్షేమం కలుగుతుంది అని పలికాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు రాక్షసులను చంపడానికి రాముని పంపు అన్న మాట విన్నప్పటి నుంచి దశరథుడు శోకంతో కుమిలిపోతున్నాడు. విశ్వామిత్రుని మాటలు దశరథునికి పిడుగుపాటులాగా తగిలాయి. సింహాసనము మీద కూర్చోలేకపోయాడు దశరథుడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 19వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. శ్రీమత్ రమారమణ గోవింద గోవింద.